గొప్ప వారసత్వం ఉన్న గాంధీ కుటుంబానికి ఈ రోజు ఏమైనా పోలిక ఉన్నదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గాడితకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దలు చెప్పారు. ఇయాల కేసీఆర్ కుటుంబం కూడా గాంధీ కుటుంబ పాలన కాదని గాంధీ కుటుంబానికి మీకు ఏమైనా పోలిక ఉన్నదే? ఏమన్నా పోలిక కానీ ఆలోచన కానీ. ఇయాల నేను 6 తరాల గురించి నేను చెప్పిన వాళ్ళ త్యాగాల గురించి చెప్పిన, మీ చరిత్ర చెప్పండి ఒకసారి. దోపిడీ చరిత్రనా, దొంగతనం చరిత్రనా, అధికార దుర్వినియోగం చరిత్రనా, కొల్లగొట్టిన చరిత్రనా? ఇంతకుముందు షబ్బీర్ భాయ్ చెప్పినట్టు రబ్బర్ చెప్పులు లేనోళ్ళు విమానాలలో తిరుగుతుండ్రు అని, హవాయి చెప్పలు వాళ్ళే హవాయి జాజ్ మే గుమ్రా అని ఇప్పుడే షబ్బీర్ అలీ గారు చెప్పినారు. ఇది మీ చరిత్ర. కాబట్టి ఈరోజు ఈ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తిని గీతారెడ్డి గారికి అవార్డు ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణ సమాజం అంతా మరొక్కసారి ఈ సద్భావన యాత్రను స్ఫూర్తిగా తీసుకొని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర 150 రోజులు, దాదాపుగా 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినారు. యాత్రలో భాగంగా షబ్బీర్ అలీ గారు పెద్దలు చెప్పినట్టు ఇక్కడికి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి చేత ఇక్కడనే జాతీయ జెండా ఎగరేసి ఈ దేశం యొక్క సమగ్రతను కొనసాగిస్తామని చెప్పి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆనాడు లక్షలాది మంది ఈ ప్రాంతంలో పట్టగుంట చెమట ఊపిరి ఆడడానికి కష్టం ఉండే విధంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి లక్షలాది మంది వచ్చి స్వాగతం పలికిండ్రు. అది రాష్ట్రం యొక్క ప్రజల యొక్క గొప్పతనం. అందుకే ఆ స్ఫూర్తితో ఈరోజు మత సామరస్యాన్ని కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి, చేసుకుందాము. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు సంక్షేమ పథకాలని అందిస్తాం. అదేవిధంగా హైడ్రా గురించి, మూసి పునరుజ్జీవనం గురించి పదే పదే వివాదాలు జరుగుతున్నాయి. హైడ్రా ఎవరి పట్ల భూతం, ఎవరి పని పడుతుంది? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెరువులను ఆక్రమించుకునేవాడు, కుంటలను ఆక్రమించుకునేవాడు, నాలాలను కబ్జాలు పెట్టేవాళ్ళు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అన్యాయంగా ఏడంతస్తుల మేడలు కట్టుకునే వాళ్ళ పట్ల హైడ్రా అంకుశం అవుతుంది. ఖచ్చితంగా మదపు టేనుగులను అణచడానికి అంకుశాన్ని ఏ విధంగా వాడతారో, చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకునే వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను అంకుశంగా వాడుతుంది. మీ అందరి సంగతి తేల్చడానికే హైడ్రా వచ్చింది. ఇవాళ హైడ్రాను చూసి ఎవడు భయపడుతుండే? చెరువులను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు, కుంటలలో ఇండ్లు కట్టుకున్నోడు భయపడుతుండు, నాలాలను ఆక్రమించుకున్నోడు భయపడుతుండు. ఇవాళ ప్రభుత్వ భూములను అమ్ముకొని ధరణి పేరు మీద ఎవడైతే లక్షల కోట్లకు చేరుకున్నారో వాళ్ళు భయపడుతుండ్రు తప్ప బాజాబ్తా సొంతంగా ఆస్తులున్న వాళ్ళు, అనుమతులున్న వాళ్ళు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అనుమతులున్న వాళ్ళను ఏ విధంగా కాపాడాలో ఈ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ ప్రభుత్వానికి తెలుసు ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన అనుమతులుంటే బాజాబ్తా అధికారులకు వచ్చి చూపించండి. ఆ అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్నా, కొంతమంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, రియల్ ఎస్టేట్ను దెబ్బతీయాలని, ఉన్నవి లేనివి చిలువలు పలువలు చేసి సోషల్ మీడియాలో పెట్టి వాట్సాప్ యూనివర్సిటీలలో ప్రచారాలు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం. అనుమతులున్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరు